శ్రీ రమణ మహర్షి ఉపదేశ సారము. దైవ శాసనము బట్టి కర్మఫలము లభిస్తుంది. కర్మ దైవమా కానే కాదు, కర్మ జడపదార్థం. కర్మఫలం అనిత్యమై తిరిగి కర్మ సముద్రమునందు పడుటకు హేతువగుచున్నది. అందుచే పరమగతిని అది నిరోధిస్తుంది. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించిన నిష్కామకర్మలు మనస్సును పరిశుద్ధిగావించి ముక్తికి సాధకమవుతాయి. పూజ శరీరం చేత, జపం వాక్కు చేత, ధ్యానం మనస్సు చేత చేయబడుతున్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమమైనది. బ్రహ్మ భావనతో చేయు మానవ సేవయే అష్టమూర్తుల గల భగవానుని పూజ అగుచున్నది. భగవత్ స్తుతి కంటే వాచక జపము, వాచక జపము కంటే మౌన జపము, మౌన జపము కంటే ధ్యానము ఉత్తమములు. నదీ ప్రవాహంలా, నేతిదారలా నిరాఘాటంగా సాగే సరళ ధ్యానం ఆటంకంతో కూడిన విరళ చింతనం కన్నా మిన్న. పరమాత్మ వేరు, నేను వేరు అనే భేదజ్ఞానము కన్నా అతడే నేను అనే అభేద జ్ఞానమే పావనమైనది. ద్వైతభావమును దాటి ఆ పరమాత్మే నేనులో, నేను నీలోనూ నాలోనూ అన్నిట ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావన బలిమిచే కలిగే సద్భావస్థితిని ఉత్తమమైన భక్తి అంటారు. మనస్సును హృదయంలో స్థిరపరచడమే నిశ్చయంగా కర్మ, భక్తి, జ్ఞానయోగ మార్గాల ఉపదేశ సారం. వలలో చిక్కిన పక్షి కదల్లేదు. అలాగే ధ్యానం చేత మనస్సు కుదుట పడుతుంది. మనోనిగ్రహానికి ఇది చక్కని మార్గము. ఈశ్వర శక్తి అనిడి మూలమునకు సంకల్పయుత మనస్సు, క్రియాయుత ప్రాణమనునవి రెండు శాఖల వంటివి. లయము, వినాశము అను రెండు రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనస్సు తిరిగి జనించును. ధ్యానంలో నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. ప్రాణసంధానముచే లయించిన మనస్సు ఆత్మయనడి ఒకే ఒక వస్తువును ధ్యానించడంచే నశిస్తుంది. మనసు నశించిన పరమయోగికి చేయదగిన కర్మ అంటూ ఏముంటుంది? దృశ్య వస్తువుల నుండి చిత్తమును వెనుకకు మరల్చి చిత్స్వరూపమును ఏరుగుటయ్యే తత్వదర్శనము. మనసంటే ఏమిటని అన్వేషిస్తే అసలు మనసే లేదని రూఢి అవుతుంది. అదే సరైన దారి. వృత్తులన్నీ అహం, వృత్తిపై ఆధారపడి ఉన్నవి ఆ వృత్తులే మనస్సు. కనుక అహం వృత్తియే మనస్సు. నేను అనేది ఎక్కడి నుంచి పుడుతోంది అని అన్వేషిస్తే ఆ నేను పతనమవుతుంది. ఇదే ఆత్మవిచారము. ఎప్పుడైతే ఈ నేను నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్స్వరూపమైనదగు అహం, అహం అను ఆత్మయే ప్రకాశించును. అహం వృత్తి లయించినప్పుడు సదా సత్పదార్థము భాషించుటచే అదే నేను అను పదమును లక్ష్యార్థమయ్యున్నది. దేహము, ఇంద్రియములు, ప్రాణము, బుద్ధి, అవిద్య నేను కాను. అవి జడములు. ఏకసద్రూపమే నేను. సత్తును తెలుపుటకు చిత్తు వేరుగాయున్నదా? సత్తుయే చిత్తు, చిట్టుయే నేను. శరీరాది ఉపాధుల వలన జీవేశ్వరులలో భేదము కనిపించినప్పటికీ ఇద్దరు సత్స్వరూపులు అవడం వల్ల ఒకే వస్తువై ఉన్నారు. ఉపాధులను తొలగించినచో జీవుడు ఈశతత్వమును దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మసాక్షాత్కారము జరుగుతుంది. ఆత్మ అద్వితీయము కనుక ఆత్మగా నుండుటయే ఆత్మను తెలుసుకొనుటయగును. జ్ఞానము, అజ్ఞానము రెండింటినీ దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానము. సమస్తమునకు అతీతమై సర్వాత్మకమై వెలయు జ్ఞానమును తెలుసుకొనుటకు ధ్యానం కాక వేరు వస్తువు ఏమున్నది? తన నిజస్వరూపము ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తనే ఆద్యంతములు లేని పూర్ణ చిదానందమని తెలుసుకొనును. తన్ను తాను తెలుసుకొనిడి ఈ ఆత్మానుభావమును పొందిన దైవికుడు జ్ఞానిబంధము కానీ ముక్తిగాని లేని పరమసుఖస్థితిని పొందుతాడు. నేను అనునది లేని స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సు అని రమణుని దివ్యవాణి పలుకుచున్నది. దేహము ఘటము వలె జడమైనది. దీనికి నేను తలంపు లేనందునను దేహము లేని నిద్రయందు కూడా దినము దినముండుట చేతను దేహము నేను కాదు. నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను అని సూక్ష్మబుద్ధి చేత వెదికి చూచి ధ్యానం ద్వారా తన యందు నిలకడ చెందిన వారల హృదయాతరంగమందు పరిపూర్ణుడైన అరుణాచల శివుడు అహం స్ఫురణ రూపుడై స్వయంగా బాసిల్లుతున్నాడు. ఇదియే పరమ పదం. ఎక్కువగా చదివినందువలన
విస్తృతంగా జ్ఞానం సంపాదించినందువలన ఆత్మసాక్షాత్కారం లభించదు. ఒక్కొక్కసారి అది ప్రతిబంధకం కూడా అవుతుంది. సామాన్య మానవుడికి తన చుట్టూ ఉన్న భార్యాబిడ్డలు, స్నేహితులు, తదితర బంధువులు మొదలైన కొద్దిమంది మాత్రమే ప్రతిబంధకాలు, కానీ గొప్ప గొప్ప శాస్త్రాధ్యయనం చేసిన పండితులకు ఇతోధిక సంసారం ఏర్పడి ఆత్మజ్ఞానం ప్రాప్తికి అడ్డం వస్తుంది. సామాన్య మానవుడు తన కొద్ది సంసార బంధాన్ని నిరంతర ఆత్మవిచారంతో తెంచుకోగలిగితే మోక్షానికి చేరువ కాగలుగుతాడు. కానీ పండితుడు అయితే భార్యాబిడ్డలు, చుట్టుపక్కల అనే సన్నిహిత బంధాన్నే కాక శాస్త్ర విచారం వలన కలిగే సందేహాల వలన, దిగుళ్ల వలన ఏర్పడే బంధాన్ని కూడా వదులుకోవలసి ఉంటుంది. సాధనలో కొంత దూరం సాగిన తర్వాత ఈ పాండిత్యపు బంధాన్ని పూర్తిగా వదులుకోవలసి ఉంటుంది. చదివినదంతా వ్యర్థమనిపించి దానిని మరచిపోవడానికి ప్రయత్నించవలసి ఉంటుంది అని వివరించారు రమణులు. వారు ఇంకా ఇట్లా సెలవిచ్చారు, ఆత్మజ్ఞానమే నిజమైన జ్ఞానం. అది ఎంత చదువు చదివినా లభించదు, అభ్యాసం వలన మాత్రమే సిద్ధిస్తుంది. అప్పుడు ఎనలేని మనశ్శాంతి లభిస్తుంది అని చెప్పారు. అప్పుడు ఒక ప్రశ్న లేచింది, సేవ నుంచి నివృత్తి అయ్యి శ్రీ భగవాన్తో సదా ఉండిపోవాలని మనసు కోరుతుంది అని ఒక భక్తుడు అన్నాడు. దానికి మహర్షి, భగవంతుడు సదా మీతోనే ఉన్నారు, మీ లోపలే ఉన్నారు, మీ ఆత్మ భగవంతుడు. ఈ సత్యాన్ని అనుభవం పొందడానికి మీ కార్యముల నుంచి అవ్వాల్సిన అవసరం లేదు. దుస్తులను మార్చడం, ఇల్లు వాకిలి కుటుంబాన్ని వదిలేయడం త్యాగమనిపించుకోదు. కోరికలు, మమత్వమును, అశక్తులను వదలటం త్యాగం. మీకు మీ సేవా కార్యముల నుంచి, వృత్తుల నుంచి నివృత్తి అవసరం లేదు. కేవలం నిన్ను నువ్వు ఈశ్వరునికి సమర్పించుకో, అతనే అందరి బరువును మోయుదురు. ఏ మనిషి తన కోరికలను త్యాగము చేయునో వారు జగత్తులో విలీనమై తన ప్రేమను పూర్తి విస్తారంగా వ్యాప్తి చేస్తారు. త్యాగము బదులు ప్రేమ మరియు కరుణ యొక్క విస్తరణ ఒక నిజమైన భక్తునికి చాలా మంచిది. అది దగ్గరి బంధనాలను తెంచుతుంది. అతను తన ప్రేమ యొక్క విస్తారాన్ని హద్దు, వర్గం, సంప్రదాయాలను మరియు జాతి మర్యాదను దాటి సంపూర్ణ జగత్తులో వ్యాప్తి చేస్తాడు. సన్యాసి ఎప్పుడైతే తన వస్త్రాలను మరియు ఇంటిని త్యాగం చేస్తాడో అప్పుడు తన దగ్గరి సంబంధీకుల పట్ల ద్వేషానికి కారణమవ్వడు. పైగా తన దగ్గర వారికి కనిపించే వారందరి పట్ల ప్రేమను విస్తరింపచేసేందుకు చేస్తాడు. ఎప్పుడైతే ప్రేమ విస్తరించే ఘటన ఘటిస్తుందో అప్పుడు మనిషి ఇంటి నుంచి పారిపోతున్నాను అనే అనుభూతి చెందడు. పైగా పక్వానికొచ్చిన ఫలం చెట్టు నుండి అనాయాసంగా వేరుపడుతుంది. ఆ విధంగా ఇంటి నుంచి వేరవుతాడు. అప్పటి వరకు ఇంటిని, కార్యాన్ని, బాధ్యతలను విడుచుట మూర్ఖత్వం అని అన్నారు రమణ మహర్షి.